కడప ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థులకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థుల కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ ఏడాది సీట్లు పెంచితే వచ్చే ఏడాది సీట్లు తగ్గించమంటారని ధర్మాసనం ప్రశ్నించింది. ఏపీ ప్రభుత్వంతో పాటు ఎంసీఐ ప్రతిపాదనను పరిశీలించిన న్యాయస్థానం ఈ పిటిషన్లపై తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. వచ్చే విద్యా సంవత్సరానికి ఇబ్బంది లేకుండా ఈ ఏడాది వరకు సీట్లు పెంచాలని ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే ఈ ప్రతిపాదనలకు ఎంసీఐతో పాటు కేంద్రం అంగీకారం తెలపకపోవడంతో కేసును కొట్టేసింది సుప్రీంకోర్టు. దీంతో ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఇంత మీన్వైల్ ఏంటంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్టిన వేరే ప్రపోజల్ ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే బేసిక్ గా ఆల్రెడీ ఇయర్ 2017-18 సంబంధించి ఒక 22 సీట్స్ ఏంటంటే ఓవరాల్ గా వేకెన్సీ ఉన్నాయి. ఇదే ఫాతిమా మెడికల్ కాలేజ్ లో 20 సీట్స్ వేకెంట్ గా ఉన్నాయి. ఆ సీట్స్ ఏదైతే 100 సీట్లు ఉన్నాయో 100 సీట్లు 22 సీట్లు ఇయర్ ఫిల్ చేయగా రిమైనింగ్ ఏంటంటే 67 సీట్స్ అడిషనల్ సీట్ క్రియేట్ చేయొచ్చు అన్న వేరే ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. కోర్టు ఏంటంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాదనలు యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ ఎఫిడవిట్ ని యాక్సెప్ట్ చేస్తూ అల్టిమేట్ గా ఆంధ్రప్రదేశ్ యొక్క ఎఫిడవిట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడతో ఏంటంటే ఈ ఇష్యూకి సంబంధించి ఫాతిమా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ సంబంధించిన ఇష్యూ అయితే ఇక్కడతో సుప్రీంకోర్టు లెవెల్లో క్లోజ్ అయిపోయింది ఓవరాల్ గా.